స్టీన్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చి మనం నాసింగ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే యానివర్సరీ సేల్ అయితే నడుస్తుందండి, ఫ్లాట్ 15% ఆఫర్ అయితే నడుస్తుంది. మనం వచ్చాము కొంపల్లి బ్రాంచ్కి అండి. ఈ సుచిత్రలో సెకండ్ బ్రాంచ్ అనమాట. సుచిత్ర జంక్షన్లో ఒకటి ఉంటుందండి, ఇంకొక బ్రాంచ్ వచ్చి ఇక్కడ తరుణి షోరూమ్ ఉంది కదండి, దాని పక్కనే ఉంటుందన్నమాట. అక్కడైతే ఆఫర్ అయితే నడుస్తుందండి. లోపలికి అయితే వెళ్దామండి. చూడండి, 15% ఆఫ్ అనమాట, యానివర్సరీ సేల్ అనమాట. లోపలికి అయితే వెళ్దాం, కలెక్షన్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి రిఫరెన్స్ పిక్స్ కూడా పెట్టారండి, మనం ఇలా చూసి కూడా తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట, ఇక్కడ పెట్టినామండి. లోపలైతే ఈ షాప్లో అవైలబుల్గా ఉంటాయి, మనం అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ లెహంగా చాలా బాగుందండి, మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట లెహంగా అంతా. నెక్స్ట్ వచ్చి ట్రెడిషనల్ అనమాట, ఇంకోటి వచ్చి లైట్ వెయిట్ పట్టు అనమాట, ఇంకోటి వచ్చి జిమ్మిక్కి శారీస్ అండి, చాలా ఫేమస్ కదా శారీస్ అయితే. నెక్స్ట్ వచ్చి నేను రాగానే ఫస్ట్ ఈ మెటీరియల్ చూసానండి, లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా బాగుంది అనమాట. ఈ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి ఈ మెటీరియల్, చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. కిడ్స్కి మంచి డిజైనర్ ఫ్రాక్ అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్స్తో అయితే. నేను రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేశాను ఇక్కడ, చూడండి ఒకసారి. అయితే మొత్తం ఇలా వచ్చేసి నెట్ మీద వర్క్ అనమాట, సీక్వెన్స్ వర్క్ వచ్చేసిందండి. దీనిలో కలర్స్ అనమాట, మంచి కలర్స్ ఉన్నాయి. ఇలాంటి క్లాత్స్ మనం ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి, 10 ఇయర్స్ వరకు చాలా బాగుంటుందండి. వాళ్ళు చెబ్బీగా ఉంటారు కదా, ఇలాంటివి క్యాన్ క్యాన్ పెట్టి స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. నాకైతే కలర్స్ కూడా చాలా బాగా అనిపించాయి, డార్క్ ఉన్నాయి, మనకు పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇవి అయితే అక్కడ పెట్టున్నాయన్నమాట కలర్స్, అయితే మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. చిన్నప్పుడు మా పాపకి ఇలాంటి క్లాత్తో స్టిచ్ చేశానండి, చాలా బాగుండే, ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అప్పుడు అనుకుంటా. క్రీమ్ కలర్లో స్టిచ్ చేసాము, చాలా బాగుండే అనమాట. సేమ్ చూడండి, రిఫరెన్స్ అయితే ఇక్కడ ఇలా ఉందన్నమాట, ఇలా మనం రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చి లైట్ సీ గ్రీన్ అనమాట, చాలా బాగుంది కూడా. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి, మంచి కలర్స్ ఉన్నాయి. ఇది మీటర్ వచ్చి 650 రూపీస్ చెప్పారండి మీటర్ కాస్ట్ వచ్చేసి అయితే. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు రాగానే కోరాలో కాటన్ క్లాత్స్ అనమాట, ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో కదండి ఈ క్లాత్స్ అయితే. ఇన్స్టాలో ఇక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయండి. ఈ క్లాత్స్తో మనం కాటన్ ఫ్రాక్స్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి, చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకు ఈ క్రీమ్ కలర్ క్లాత్ మీద కూడా చూడండి డాల్స్ ఉన్నాయి, హార్ట్ షేప్ ఉన్నాయండి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఇలా చాలా రకాలైతే ఉన్నాయి అక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి. స్టార్టింగ్ వచ్చి 260 రూపీస్ ఉందండి, కొంచెం హార్ట్ షేప్లో అడిగానమాట, కోరా కాటన్ అనమాట క్లాత్ అయితే. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎలిఫెంట్ డిజైన్ అనమాట. ఇక్కడ మెరుంది వచ్చి 5.5 మీటర్ శారీలా కూడా తీసుకోవచ్చండి, బాగుంటుంది. ఇక్కడ వచ్చి ఎలిఫెంట్ ప్రింట్ ఉంది. నెక్స్ట్ పక్కది వచ్చి మెరూన్ మీద బ్లాక్ ఉంది కదండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి ఇదైతే. నేను కాస్ట్ కూడా కొన్ని చూపిస్తున్నాను, చూసేయండి ఫ్రెండ్స్. లెహంగాస్కి ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది అనమాట. టాప్స్ కూడా బాగుంటుందండి ఆ క్లాత్ అయితే, కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా క్రీమ్స్లోనైతే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది చూడండి, మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చి డాల్స్ ఉన్నాయన్నమాట, కిడ్స్కి చాలా బాగుంటుందండి ఇలా స్టిచ్ చేయించే మన ఫ్రాక్ అయితే. చాలా క్లాత్ కూడా చాలా బాగుందండి, ఇట్లా స్మూత్గా చాలా బాగుందన్నమాట, మంచిగా ఉంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ క్రీమ్ మీద హార్ట్ షేప్తోనే ఉన్నాయన్నమాట, దాని మీద మొత్తం వచ్చి థ్రెడ్ వర్క్ అనమాట, హార్ట్ షేప్ ఉంది, థ్రెడ్ వర్క్ అండి. క్వాలిటీ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది. 260 రూపీస్ మీటర్ చెప్పారండి ఇదైతే, హార్ట్ షేప్ అయితే. ఎవరైనా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఐడియా ఉంటే. ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉందండి ఈ క్లాత్ అయితే, ఎక్కడ చూడండి అదే కనిపిస్తుంది అనమాట ఫ్రాక్స్కి అయితే. అలాగే అదే మోడల్లో కొంచెం ట్రీస్ ఉన్నాయన్నమాట, ఇక్కడ రకరకాలుగా ప్రింట్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. ప్రింట్స్ కాదు, ఇదంతా థ్రెడ్ వర్కే అనమాట, నాకు చాలా బాగా అనిపించాయి ఇవి. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ ఇవి బ్లౌజెస్ అండి, మనకు రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట. ఇవి వచ్చి 1295 రూపీస్ ఉందండి కాస్ట్ అయితే, 1300 అనుకోండి. వీటిపైన కూడా మనకి 15% ఆఫర్ అయితే ఉందన్నమాట, మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వాటి మీద. నేనైతే ఒక శారీ తీసుకొచ్చాను అనమాట నాది, దానికి మ్యాచింగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, రెండు అయితే పెట్టి చూశాను, ఇవి అయితే రా సిల్క్ అనమాట, రెండు పెట్టి చూశాను. నాకు బ్లూ కలర్ నచ్చింది, డార్క్ బ్లూ వచ్చేసి. ఇదైతే సెలెక్ట్ చేసుకున్నానండి పీస్. ఇక్కడ క్వాలిటీ బాగుంటుందండి, నేను అందుకే బ్లౌజెస్కి ఇక్కడికే వస్తాను. నెక్స్ట్ అండి, బ్లౌజ్ సెలెక్షన్ అయిపోయాక నేను ఇక్కడ కొన్ని శారీస్ చూసానండి, ప్లెయిన్ శారీస్. రెగ్యులర్గా వచ్చినప్పుడల్లా చూస్తానమాట, ఇక్కడ బాగుంటే తీసుకొని నేను స్టిచ్ చేయించుకుంటానమాట. అలాగే మా పాప కూడా వచ్చింది నాతోనైతే, తనకి ఏదైనా చూద్దాంలే డ్రెస్ కానీ కొన్ని చూసానమాట ప్లెయిన్ శారీస్ వచ్చేసి. ఈసారి చాలా బాగున్నాయండి, నాకు చాలా బాగా అనిపించాయి. స్టార్టింగ్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు 1200 అలా ఉన్నాయి, ఈసారి అయితే 700 800లో ఉన్నాయన్నమాట ప్లెయిన్ శారీస్.
నాకు చాలా బాగా అనిపించాయి. అవైతే కొన్ని లెహంగా పీసెస్ కూడా ఉన్నాయండి, 3 మీటర్ పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ అబ్బే అనమాట చూపించేటివి, ఇవన్నీ 3 మీటర్స్ అనమాట. లెహంగాస్కి బాగుంటుంది. అలాగే దుపట్టా బ్లౌజెస్ కూడా ఇక్కడ మనం పేరప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇవన్నీ 3 మీటర్స్ అండి. కొన్ని 2.5 కూడా ఉంటాయి, మనం చూసి తీసుకోవాలన్నమాట. ఇవన్నీ డిజైనర్ అనమాట. కొంచెం ప్లెయిన్ శారీస్ తీసుకొని మనం ఇక్కడ ఇలాంటి వర్క్ ఉండేటివి పేరప్ చేసుకుంటే బాగుంటుందండి బ్లౌజెస్ కూడా. ఎందుకంటే మీటర్ కన్నా ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుందన్నమాట 2 మీటర్స్. దాంట్లో నేను రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాను. రెగ్యులర్గా నా వీడియో చూసే వాళ్ళందరికీ ఐడియా ఉండే ఉంటుందండి. ఇవన్నీ జిమిక్కి శారీస్ అండి. దాంట్లో కొంచెం డిఫరెంట్స్ కూడా ఉన్నాయి. క్లాత్స్ అయితే కొన్ని షైనింగ్ ఉన్నాయి, కొన్ని క్రష్లో ఉన్నాయండి. నేను చూపిస్తున్నాను, చూసాను ఫ్రెండ్స్. ఇవైతే కలర్స్ నాకు చాలా బాగా అనిపించాయి. ఈ సారి అయితే డార్క్ కలర్స్ ఉండే, పేస్టల్ కలర్స్ ఉండే అనమాట. 695 రూపీస్ అండి ఈ శారీ అయితే. దాంట్లో చాలా కలర్స్ ఉండేయండి, చూసారు కదా. ఇవన్నీ కింద ఆ లైన్ మొత్తం అవే అనమాట. కొన్ని అయితే మేము ట్రై చేసాము లాంగ్ ఫ్రాక్కి స్టిచ్ చేద్దామని అయితే. కొన్ని కలర్స్ అయితే చూసారు కదా, ఇవన్నీ అవే అనమాట. లైట్ గ్రీన్ కూడా బాగుందన్నమాట, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, అలా మంచి కలర్స్ ఉన్నాయండి. చూడండి, డార్క్ గ్రీన్, కనకంబరం కలర్, గోల్డ్ కలర్, అలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి. చూసారు కదా, అల్లి కొన్ని తీపిచ్చి నేను మ్యాచ్ చేసుకుంటున్నాం అనమాట. నాకు డార్క్ గ్రీన్ కూడా బాగా అనిపించింది. చూడండి, ఇలా పెడితే నాకు చాలా బాగా అనిపించింది. ఇదైతే సరే ట్రై చేద్దాం అనుకున్నాను. అలాగే ఓన్లీ జిమిక్కి శారీసే కాకుండా క్రష్లో కూడా ఉన్నాయండి. క్రష్లో కూడా లాస్ట్ టైం 1200 ఉండే, ఇప్పుడు చాలా తగ్గిపోయిందనమాట. కాకపోతే ఈ శారీస్ ఓన్లీ ఫ్రాక్స్కే కాకుండా మనం చిన్న బార్డర్ లేస్ వేసుకొని, స్టోన్ వర్క్ లేస్ వేసుకొని డిజైనర్ శారీ అయితే చేసుకోవచ్చండి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇప్పుడు నేను చూపించేటి అన్ని క్రష్లో అనమాట. బాగా షైనింగ్ బాగుందండి, నా క్వాలిటీ అయితే బాగా అనిపించింది. కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయన్నమాట. ఇది నేను చెప్పిన క్రష్ శారీ ఒకటే ఉన్నాయన్నమాట పీస్, అది 600 చేంజ్ అలా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వచ్చి కూడా ఉందన్నమాట క్లాత్, అది కూడా చాలా బాగుండే అండి. అది కూడా లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది స్టిచ్ చేయించుకుంటే. ఇంకా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే మంచిగా చేసుకోవచ్చండి, చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకైతే. ఇవన్నీ అవే అనమాట కలర్స్. దీంట్లో కొంచెం షైనింగ్ లైన్స్ ఉంటాయి కదండి, అలా వచ్చి ఉన్నాయి. సిల్వర్ లైన్స్, గోల్డ్ లైన్స్ వచ్చి ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి అనమాట. ఇవన్నీ 1000 రూపీస్ లోపలే ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ. 5.5 మీటర్స్ అలా ఉంటుందండి. బ్లౌజ్ అయితే ఏమి ఉండదు ఇట్లాంటి శారీస్కి అయితే. ఇవి ఓన్లీ మనం వేరే బ్లౌజ్ వేరప్ చేసుకోవాలి, లేదంటే మనకు లాంగ్ ఫ్రాక్స్కి వాటికి చాలా బాగుంటుంది అనమాట ఈ మెటీరియల్ అంతా. చూడండి, ఇవన్నీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్తో వచ్చిన వర్క్ అనమాట. జిమ్మిక్ టూ శారీ అంటారు కదా వాటి మీద అనమాట, ప్లేన్ మీద. దీనిలో షిఫాన్స్ కూడా ఉన్నాయండి, ఓన్లీ మనకి క్రష్ అలాంటివే కాకుండా ఇవన్నీ కొన్ని షిఫాన్స్ కూడా ఉన్నాయి కింద, అవి కూడా బాగున్నాయి. చూడండి, ఇవన్నీ మనకి టిష్యూలో అనమాట. మంచి కలర్స్ అయితే ఉన్నాయి. మంచి ఇక్కడ బ్లౌజెస్ కూడా ఆఫర్ ఉన్నాయండి, నాకు చాలా బాగా అనిపించాయి 1300లో అయితే. దాని మీద మళ్ళీ మనకి 15% ఆఫ్ ఉంటుంది. ఇలాంటి ప్లెయిన్ శారీ ఒకటి తీసుకొని, అలాంటి బ్లౌజ్ తీసుకొని పేరప్ చేసుకుంటే మనకైతే చాలా బాగుంటుంది, హెవీగా ఉంటుంది అనమాట. చూడండి, ఇవన్నీ ప్లెయిన్ శారీస్ అనమాట. కొన్ని గోటాపత్రి లేస్ వేసి కూడా ఉన్నాయి. ఇవి కొన్ని మన ప్రింట్ ఉంటుంది కదా, ప్రింట్ వచ్చిందనమాట. ఇది కూడా తక్కువ కాస్ట్ే ఉందండి. ఇది కూడా మంచి డిజైనర్ వేర్ చేసుకోవచ్చు అని అయితే వాళ్ళు చూపిస్తున్నారు. మంచిగా మనకు కొంచెం ఐడియా లేకుండా వాళ్ళు అడిగితే బాగా చెప్తారండి, ఇలా చేసుకోండి అని కూడా. వాళ్ళు చెప్పడం కూడా నాకు బాగా నచ్చిందండి, షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా. నేను ఒకటి అడిగాను, పాపం వాళ్ళు మంచి మంచిగా అన్ని కలర్స్ చూపించారనమాట. ఇవన్నీ 1000 రూపీస్ లోపలే ఉందన్నమాట. ఇది 900 చేంజ్ ఉందన్నమాట. ఇది కూడా మంచిగా సింపుల్ శారీ వేర్ చేయొచ్చు అనమాట. అలాంటి బ్లౌజ్ వేసుకొని మంచి చిన్న గోల్డ్ బార్డర్ అయితే ఇచ్చారు, లైట్ ఆరెంజ్ ఇచ్చేసి చాలా బాగుండే అనమాట. దాంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి, ఇవన్నీ కలర్స్ అనమాట. దాంట్లో ఎల్లో, గ్రీన్, గ్రే కలర్, అలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మన దగ్గర బ్లౌజ్ ఉండుంటే ఇలా శారీ తీసుకున్నా సరిపోతుంది అనమాట. మన దగ్గర ఉన్న బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు. చూడండి, దాంట్లో నేను కలర్స్ అడిగాను కొన్ని అయితే చూద్దామనేసి అయితే. చూడండి, దాంట్లో కలర్స్ అనమాట, డార్క్ నేవీ బ్లూ, పింక్, చూసారు కదా, హెల్లో అనమాట. ఇది బాగా నచ్చిందండి, చాలా బాగుంది కలర్ అయితే. ఏమైనా ఫోటోషూట్స్కి వాటికి చాలా బాగా అనిపిస్తుంది. 920 రూపీస్ అనమాట. ఆల్రెడీ లేస్ కూడా వచ్చిందనమాట, చూసారుగా చిన్న లేస్ అటాచ్ చేసి ఉంది. మనకు డైరెక్ట్ వేర్ చేయొచ్చు అనమాట. క్రీమ్ బ్లౌజెస్ అయితే అందరి దగ్గర ఉండే ఉండుంటాయి, అలా బ్లౌజ్ తీసుకొని పేరప్ చేసుకోవచ్చు అండి. డార్క్ కలర్స్ కూడా బాగుంటాయి. ఇవన్నీ అవే ప్లెయిన్ శారీస్ సెక్షన్ అనమాట. కలెక్షన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఇలా కొన్ని నేను 3 మీటర్స్ క్లాత్స్ అయితే కొన్ని తీసుకున్నానండి. నేను మా పాపకు వచ్చినప్పుడల్లా ఇక్కడ తీసుకుంటాను కదండి. లాస్ట్ టైం కొంచెం అంతా లేకుండే స్టాక్, అప్పుడు
లాస్ట్ 1 మంత్ బ్యాక్ వచ్చాను, బట్ ఈసారి కొన్ని తీసుకుందాం, కొంచెం స్కూల్స్ కూడా వెళ్ళిపోయారు పిల్లలు అయితే, స్టిచ్ చేసుకుందాం అనేసి అయితే వచ్చాను. బట్ అనుకోకుండా ఇక్కడ ఆఫర్ అయితే ఉందన్నమాట, మీకు యూజ్ అవుతుందని అయితే మళ్ళీ షూట్ చేశానన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇవి థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట క్లాత్ మీద మొత్తము, చాలా బాగుండే అనమాట. మనం డిజైనర్ వేర్ చేసుకోవచ్చు అలాంటివి, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని. ఇది 2 మీటర్స్ ఉందన్నమాట, సారీ 2.5 ఉందన్నమాట, 2.5 ఉందండి ఈ క్లాత్ అయితే. ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయండి, మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి, నేను కలర్స్ కూడా చూపిస్తున్నాను. మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చిందండి, చాలా హెవీగా ఉందన్నమాట. ఇప్పుడు నేను చూపించాను కదండి ప్లెయిన్ శారీస్, అలా తీసుకొని ఇలా మీరు ఓవర్ కోట్లా కూడా ప్లాన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి ఆరెంజ్ ఉంది, హెల్లో ఉంది, బ్లూ ఉందన్నమాట. మంచి పార్టీ వేర్ డ్రెస్ అయితే మీకు రెడీ అయిపోతుందండి తక్కువ బడ్జెట్లో. ఇంకా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే ఆల్మోస్ట్ ఏంటంటే 1500 లోపలే మీకు మంచిగా అయిపోతుంది డిజైనర్ డ్రెస్ అయితే. అలా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి, బయట స్టిచ్ చేయించినా కూడా మనకు తక్కువ పడుతుంది అనమాట, మరి కాస్ట్ అయితే ఏం పడదు. చూసారు కదా ఇవన్నీ కొన్ని నేను కోరా కాటన్, ప్యూర్ కాటన్లో కొన్ని తీసుకున్నానండి. ఫ్యాబ్రిక్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అవైతే ఇవి చాలా బాగున్నాయి అనమాట, 2.5 మీటర్స్, 3 మీటర్స్ ఉన్నాయండి. ఇసా చాలా కలెక్షన్ అయితే ఉందన్నమాట. కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇలా టాప్స్ లాగా చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి రెగ్యులర్ వేర్ కూడా బాగుంటుందన్నమాట. చూడండి ఇవన్నీ ప్రింట్స్ అనమాట. కొన్ని వచ్చేసి అయితే 3 మీటర్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించాను కదా కింద గ్రీన్ కలర్, అవి అయితే కొన్ని 3 మీటర్స్ కూడా ఉన్నాయి. అది కూడా తక్కువ కాస్టే ఉందండి, 350 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. 360-350 ఆల్మోస్ట్ అదే కాస్ట్లో ఉందన్నమాట. కాటన్ వన్నీ మినిమం మీకు 500 లోపలే పీసెస్ వస్తాయండి దీంట్లో అయితే. కాటన్ వన్నీ కాకపోతే ఒక 10 రూపీస్ కొంచెం ఇటు ఒకటి అనమాట. ఇవి వచ్చి 3 మీటర్స్ లెహంగా పీస్ అండి, నేను ఇది కూడా 2.5 మీటర్స్ అనుకున్నాను. ఇది వచ్చి మనకు ఆల్రెడీ ఇట్లా లెహంగాస్కి సెట్ చేసి పెట్టారంట వాళ్ళు, చెప్పారనమాట లెహంగాస్ సెట్ అని. అలా తీసుకొని మనం దుప్పట్టా కూడా పేరప్ చేసుకోవచ్చండి. క్రీమ్ కలర్ చాలా బాగా నచ్చుండే, ఏ కలర్ దుప్పట్ట అయినా బాగుంటుంది అనమాట మన దగ్గర ఉన్న దుప్పట్టతో పేరప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కాటన్ వండి, ప్రింట్స్ అయితే చాలా బాగున్నాయి, ఈసారి అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇవన్నీ అనమాట. బ్లాక్ అండ్ వైట్లో కూడా ఉన్నాయండి, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. ఇలా తర్వాత మేమైతే కొన్ని కూరలో చూసామండి, అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. మన రేయన్లో ఉంటాయి, కూరలో ఉంటాయి. ఇవి ప్యూర్ కాటన్, ఇప్పుడు నేను చూపించేది కింద మొత్తం కాటన్ అనమాట. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా చాలా బాగుండే అనమాట. చూడండి ఇదైతే నాకు బాగా అనిపించింది, ఫ్రాక్కి బాగుంటుందండి చిన్నపిల్లలకి. ఇది వచ్చి 3 మీటర్స్ క్లాత్ అనమాట, పింక్ వచ్చేసి, అది వచ్చి 360 రూపీస్ అమ్మున్నట్టుంది కాస్ట్. మళ్ళీ మనకు దీని మీద 15% అయితే డిస్కౌంట్ ఉంటుంది కదండి, మంచి ఆఫర్ కదండి. ఎప్పుడైతే దాని మీద సేమ్ కాస్ట్ ఉంటుంది కదా అదే కాస్ట్ అయితే మనం పే చేస్తాము. 15% ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మనమైతే. ఈ డాల్స్ కూడా బాగుందండి, ఫ్రాక్స్కి టాప్స్కి బాగుంటుంది అది. నేను కూడా లాస్ట్ టైం తీసుకెళ్ళాను అవి, పైన కాటన్ అయితే మీకు ఫస్ట్ చూపించాను కదా నేనైతే, ఆ మోడల్ అనమాట. దీంట్లో కలర్స్ చూపించమని అడుగుతున్నాను అనమాట, ఇవే ఉన్నాయని చెప్పారు వాళ్ళైతే కాటన్లో అయితే. ఇవి చూడండి ఇవి, ఇది కూడా బాగా నచ్చుండే అనమాట. ఇవి కొన్ని 2.5 ఉన్నాయి, కొన్ని 3 ఉన్నాయండి, చూసి తీసుకోవాలి మనమైతే. కొంచెం లాంగ్ ఫ్రాక్ ఉండి పెద్దగా కావాలంటే అయితే 3 మీటర్స్ తీసుకోండి, లేకపోతే 2.5 తీసుకున్నా వస్తుంది అనమాట. ఇది కూడా కొంచెం కలంకరీ ప్రింట్లో ఉందన్నమాట, 500. ఇది కొంచెం క్వాలిటీ బాగుందన్నమాట. ఇవి కొన్ని రయాన్లో అనమాట, ఇవి కూడా బాగున్నాయండి గోల్డ్ ప్రింట్లా వచ్చి. ఇవి కొన్ని కొంచెం మన ప్రింట్ అంటారు కదండి రబ్బర్ ప్రింట్, దాంట్లో అయితే కలర్స్ చాలా ఉండుండే అనమాట గ్రీన్లో అయితే. ఇది కలంకారీ ప్రింట్ అండి, ఫ్రాక్స్కి చాలా బాగుంటుంది. ఇవన్నీ అక్కడ వేశారనమాట, ఇవన్నీ 2.5-3 మీటర్స్ పీసెస్ అండి. కొన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే, కొన్ని అయితే ప్రైజెస్ మీకు చూపిస్తున్నాను దాంట్లోనే చూసేయండి ఫ్రెండ్స్. కొంచెం గోల్డ్ ప్రింట్ వచ్చాయన్నమాట, ఇవి కొన్ని ఇప్పుడు లెహంగా పీసెస్ ఉన్నాయి, అన్నీ మిక్స్ అయిపోయాయి అనమాట దాంట్లో వచ్చి. నాకు ఈ స్కై బ్లూ కూడా బాగా నచ్చిందండి, బాగుండే అది కూడా. అయితే లాస్ట్ టైం మా పాప కల పింక్లో తీసుకున్నానండి, అందుకే ఈసారి నేను కాటన్లో వెళ్దామని ఊరుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూపించాను కదా 360 రూపీస్ అనమాట. ఇది మంచి గ్రే కలర్ వచ్చి ఇట్లా ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే వచ్చిందండి. నెక్స్ట్ వచ్చి ఇది బ్లూ అనమాట, మెత్తగా బాగుండే అనమాట క్లాత్. దాని మీద కొంచెం మనకి గోల్డ్ పెయింట్లా ఉందన్నమాట, బాగుంది అది కూడా. అది ఏం పోదండి ఆ పెయింట్ వచ్చేసి, ఇట్లా ప్రింట్లాగా లేదు అది. ఇది వచ్చి బాందని ప్రింట్లాగా ఇచ్చారనమాట డిజైన్ వచ్చేసి. ఇది టాప్స్కి బాగుంటుంది, ఫ్రాక్స్ కూడా బాగుంటుందండి. 2.5 మీటర్సే ఉందన్నమాట. ఇవి వచ్చి ప్రింట్స్ అంటే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట, ఇది వర్క్ కాదు. ఆల్మోస్ట్ 490 సమ్ ఉన్నట్టుందండి కాస్ట్, నేను చూపిస్తాను 490 అండి కాస్ట్ అయితే. దాంట్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చి డార్క్ గ్రీన్ అనమాట. ఇది టాప్ స్టిచ్ చేయించుకుంటే బాగుంటుందండి, క్రీమ్ కలర్ మనకు లెగిన్ కానీ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ వేసుకొని దుపట్టా పెరప్ చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ దాంట్లో.
ఇలా మంచిగా డిజైన్ అవి మనమే చేసుకోవచ్చు అండి. చాలా బాగున్నాయి క్లాత్స్ ఇది. సరే, ఇది ఇక్కడ క్రీమ్ అండ్ బ్లాక్ ఉంది కదండి, అదైతే నేను క్లాత్ అనుకున్నాను. కాకపోతే దుపట్టా అండి, చాలా బాగుండే అనమాట. అది కూడా మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదండి, బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే. చూసారు కదా, నేను ఇంకా శారీస్ కూడా చూపిస్తానండి వీడియోలో అయితే. ఈ క్లాత్ తర్వాత శారీస్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ కూడా కొన్ని శారీస్ పర్చేస్ చేశాను. నేను తీసుకున్న నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి వచ్చి కొంచెం కాటన్ ప్రింట్స్ అండి, చాలా బాగుండే. ఇవి కూడా 2.5-3 meters ఉన్నాయండి. ఒక్కొక్కటి వచ్చి కాస్ట్, ఈ దుపట్టా చెప్పాను కదండి, చాలా బాగుండే అనమాట. దుపట్టా కూడా పెద్దగా ఉందన్నమాట, చిన్నగా ఏం లేదు, చాలా బాగుండే దుపట్టా కూడా. అన్నీ అక్కడ మిక్స్ అయిపోయాయి అన్నమాట. నేను మెయిన్గా క్లాత్ అనుకున్నాను, అది కాదు మేడం దుప్పట్టా అని వాళ్ళు చూపిస్తున్నారు. ఇవన్నీ బనారసి అండి, 3 meters అలా ఉంటాయి కదా, అవి మిగిలిపోయినవన్నీ దాంట్లో పెడతారనమాట. మనకు డిస్కౌంట్లో ఉన్నాయి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు అండి, ఎవరికైనా యూజ్ అయితే. అలాంటి మోడల్ లేకుంటే ఇది ఒకటి కోరా అనమాట, ఇది బాగా నచ్చింది నాకైతే. ఇది ఇట్లా 2 colors ఉంటుండే అనమాట, బ్లాక్ ఒకటి, బ్రింజాల్ ఒకటి. ఇది కాటన్ కాదండి, కొంచెం కోరా, ఇట్లా బాగుంది, కంఫర్ట్ ఉందన్నమాట. క్లాత్ చాలా బాగుంది, అది నాకు బాగా నచ్చింది. ఈసారి అవి తీసుకున్నాను అండి, నేను ఎక్కువ కోరా టైపే తీసుకున్నాను, కాటన్స్ కొన్ని కోరా అనమాట. ఇది 390 rupees అనమాట. చిన్న చిన్న బర్డ్స్ వచ్చి ఉందని, చాలా బాగుంటుంది టాప్కి ఇది. ఇప్పుడు నేను చూపించేటువంటి ఫ్రాక్స్కి, టాప్స్కి, బ్లౌజెస్ కూడా బాగుంటుందండి ఈ మోడల్స్ అయితే. ఇవన్నీ చూసారా, చిన్న బర్డ్స్ అండి, ఇది చూడండి. ఇది వచ్చి స్కై బ్లూ అండి, ఇది కూడా కాటన్, చాలా బాగుంది ఈ క్లాత్ కూడా. లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా ఉన్నాయన్నమాట క్లాత్స్, నాకు బాగా నచ్చాయి ఈసారి, అందుకే ఈసారి పర్చేస్ చేశాను నేనైతే కొన్ని. చూడండి ఇది కూడా బాగుంది అనమాట, చిన్న నాట్ వర్క్ లాగా వచ్చిందండి. ఇది టాప్కి బాగుంటుంది. ఇలా మనం టాప్ స్టిచ్ చేయించుకుంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ దుపట్టాస్, మనకేంటంటే ప్యాంట్స్, అవన్నీ రెగ్యులర్గా మన దగ్గర ఉండే ఉంటాయి కదండి, కామన్ కలర్స్ అయితే ఇలా పేరప్ చేసుకోవచ్చు. దాంట్లో కలర్స్ అనమాట, ఇప్పుడు నేను గ్రీన్ చూపించాను కదా, రెడ్ చాలా కలర్స్ అయితే ఉన్నాయండి దాంట్లో అయితే. ఇది వచ్చి ఎల్లో అండి, ఇది ఒక మోడల్, ఇది 370 అండి. అది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అండి, అన్నీ ఒకటే కాస్ట్ అయితే ఏం లేవు. చూడండి ఇవన్నీ అవే అనమాట, అక్కడ వేశారు, ఇవన్నీ మిగిలినాయి అనమాట. 2 meters 3 meters అలా ఉంటాయి కదా, ఎక్కువ అన్నీ 2.5-3 meters ఉన్నాయండి. అలా 2 కన్నా తక్కువైతే ఏం లేవు. ఇక్కడ నేను చూపించేటవన్నీ అయితే కొన్ని 3 కూడా ఉన్నాయి. ఇది దుపట్టా అండి, ఇది సారీ అండి, లెహంగా పీస్ అనమాట, 3 meters లెహంగా పీస్. ఇది నేను దుపట్టా అనుకున్నాను, కాకపోతే లెహంగా పీస్ అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇవన్నీ అవే అనమాట, అక్కడ అంతా చాలా క్రౌడ్ అయితే ఉందండి. ఇది కూడా లెహంగా పీస్ అనమాట, ఇట్లా 3 meters ఉంటుంది కదా అదనమాట. అలా మనం లెహంగా స్టిచ్ చేయించుకోవచ్చు మంచిగా, దుపట్టా ప్లెయిన్ దుపట్టా పేరప్ చేసుకొని. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదండి, ఇది మనకి స్టార్టింగ్లో రిఫరెన్స్ కూడా పెట్టారు కదండి, ఆ మోడల్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, బాగుంటుంది. ఇవి వచ్చి రయాన్లో హెవీ అండి, నేను లాస్ట్ టైం పింక్ తీసుకున్నాను మా పాపకి, క్వాలిటీ అయితే బాగుండే, నేను స్టిచ్ చేశాను. ఒకసారి వీలైతే నేను స్టిచ్ చేసినా కూడా అన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ తీసుకున్నవన్నీ అయితే క్వాలిటీ అయితే బాగుందండి, వాష్ చేసినా కూడా ఆ ప్రింట్ పోవడం అలా అయితే ఏం లేదన్నమాట, బాగానే ఉంది. దాంట్లోనే ఇంకొన్ని అనమాట, ఇవన్నీ ఇంకా వేరే క్రీమ్ మీద ప్రింట్స్ అనమాట, ఇవి వేరే మోడల్ అనమాట, ఇది రేయాన్ కాదు, ఇవి కాటన్లో ఉన్నాయి. ఇవన్నీ 3 meters అండి, 2.5 meters 3 meters పీసెస్ అనమాట. చూడండి ఈ చేంజ్లో ఉందన్నమాట, చాలా కలెక్షన్ అయితే ఉందండి. కొంచెం మనం ఓపిక్గా చూసుకుంటే మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది మనకైతే. ఆల్మోస్ట్ ఇక్కడ లైన్గా పెట్టే ఉన్నారనమాట, పక్కన వచ్చేసి మీకు ఫస్ట్లో చూపించాను కదా, అలా పెట్టే ఉన్నారనమాట. కాకపోతే చాలా క్రౌడ్ అయ్యేవరకు ఏంటంటే అందరు తీసి దీంట్లో వేయడం చేశారనమాట, అలా ఎవరికి అంతా మిస్ అయిపోయాయి క్లాత్స్ అయితే. లేకుంటే అక్కడ అరేంజ్ చేసి ఉంటాయన్నమాట క్లాత్స్ అన్ని, కాటన్వి కూర అట్లా ఏదేని దానికి ఉంటాయన్నమాట. మేము కొంచెం ఈవినింగ్ అయిపోయే వరకు కొంచెం జనాలు కూడా బాగున్నారనమాట, కొంచెం ఇంకా దీంట్లోంచి తీసుకోవాల్సి వచ్చింది కొన్ని. దీంట్లో అయితే ఇంకా లేవని చెప్పారండి, అన్నీ అయిపోయాయి స్టాక్ అయితే అని చెప్పారు, కొన్ని ఉండే మేము తీసేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి ఇది చూడండి, ఇలా మనం చికెన్ కర్రీ కూడా కదండి, ఇట్లా థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుంది కదా, అవి టాప్స్కి బాగుంటాయండి, పైన టాప్స్కి పేరప్ చేసుకోవచ్చు. ఇలా ఇట్లా లైన్గా పెట్టే ఉంటాయన్నమాట, దాంట్లో మనం చూసి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చూపించాను కదా అదే క్లాత్ అనమాట. చూడండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది క్లాత్ అయితే, రెడ్ మీద హాట్ షేప్స్ అయితే వచ్చిన్నాయన్నమాట. ఇది ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి, ఇది కోరా కాటన్ అండి, ప్యూర్ కాటన్ కాదు, చాలా బాగుండే క్వాలిటీ అయితే. ఈసారి చెప్పాను కదండి అన్ని కూరలో చూసాను నేను అయితే కాటన్ కన్నా.
అండి. అలా ఇది బాగా నచ్చింది. దానికి వైట్ పేరప్ చేసుకుంటే బాగుంటుందండి. పైన వచ్చేసి ఇది వచ్చేసి నాకు 2.5 మీటర్స్ ఏమో ఉంది అండి. ఇది అయితే షార్ట్ ఫ్రాక్స్కి బాగుంటుంది, కానీ కింద పార్ట్ వస్తుందండి. పైన పార్ట్ అయితే మనం వేరే పేరప్ చేసుకోవాలి. అలా మళ్ళీ పైన పార్ట్ అయితే వేరే తీసుకోవాలన్నమాట. సరే, నాకైతే బాగా నచ్చితే పక్కన పెట్టాను అది కూడా. ఇవన్నీ కాటన్ క్లాత్స్ అండి. దీని ప్రింట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్యూర్ కాటన్ అనమాట ఇవి. పిల్లలకి రెగ్యులర్గా ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి. కుచ్చుకోవడం అలా అలా ఉండదు, మెత్తగా ఉంటుందన్నమాట క్లాత్ ఇది. టాప్స్కి కూడా బాగుంటుంది రెగ్యులర్ వేర్కి. చూడండి మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి. కింద మొత్తం అవే అండి. ఇవి 2.5 మీటర్స్ ఉన్నాయి, కొన్ని 3 మీటర్స్ ఉన్నాయి దీంట్లో. ఇవి నేను చెప్పాను కదండి, ఇవి టాప్స్కి బాగుంటుంది. బ్లౌజెస్ కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు. ఈ మోడల్ అయితే ఇట్లా థ్రెడ్ వర్క్లా ఉందన్నమాట, కాటన్ మీద, ప్యూర్ కాటన్. ఇది కాటన్ టాప్స్కి వేర్ చేస్తే చాలా బాగుంటుందండి. స్టిచ్ చేయించుకుంటే మంచి రెడ్ లెగిన్ వేసుకుని దుపట్టా వేసుకుంటే చాలా బాగుంటుంది అది. ఇప్పుడు ఆర్ట్ షేప్స్ చాలా వేస్తున్నారు కదండి, ఇవన్నీ అవే అనమాట. దాంట్లోనే గోల్డ్ మీద, సిల్వర్ మీద కొంచెం చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేము చూపిస్తున్నాను కదా, అవన్నీ అవే అనమాట. స్కై బ్లూ మీద ఆర్ట్ షేప్ ఉన్నాయి, కొన్ని వచ్చి వేరే ప్రింట్స్ కూడా ఉన్నాయండి. ఇది వచ్చి క్రీమ్ మీద ఆర్ట్ షేప్ అండి. ఇది కూడా 2.5 మీటర్స్ ఉంది క్లాత్ అయితే. ఇలా ఫస్ట్ ఇలా పేరప్ చేద్దామనుకొని చూసానమాట. కొత్త రెండు అలా ఉంటే బాగుండదు అనిపించింది నాకైతే. ఈ రెండు ఇలా పేరప్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అలా బాగుండదు కదండి. కొంచెం ప్లెయిన్ అయితే బాగుంటుంది అనిపించింది నాకైతే. మళ్ళీ అది స్కిప్ చేశాను నేనైతే. చూసారు కదా, ఇవన్నీ అవే అనమాట క్లాత్స్. అక్కడ చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది అండి, చాలా ఉంటుంది కలెక్షన్ అయితే. కదా కొంచెం ఓపిక చూసుకొని మనకు ఉన్నాయి లేని చూసుకొని తీసుకోవాలన్నమాట. దీని కాస్ట్ వచ్చి 490 రూపీస్ అండి. 2.5 మీటర్స్ ఉంది. మనకి ఇక్కడ స్టార్టింగ్లో కూడా సేల్ చేశారండి ఆ క్లాత్. 260 రూపీస్ మీటర్ ఉందన్నమాట. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదా అదనమాట. నెక్స్ట్ మనం పైకైతే వెళ్దామండి, శారీస్ సెక్షన్కి అయితే వెళ్దామండి. ఇక్కడ అన్ని శారీస్ కలెక్షన్ అనమాట. కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఇక్కడ రాగానే కొన్ని చూసామండి మేమైతే. ఫ్యాన్సీ శారీస్ కొద్దిగా వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో కావాలని అడిగాను అనమాట. ఆ శారీస్ తీసుకుందామని మెయిన్గా దానికే వచ్చాను పైకి. నెక్స్ట్ అలాగే కొన్ని వాళ్ళు కొన్ని ఫ్యాన్సీ శారీస్ అయితే చూపించారండి, చాలా బాగుండే అవి కూడా. ఇవి చూసారు కదా, ఈ జిమిక్యూ మీద మనకు వర్క్ అండి, స్టోన్ వర్క్ వచ్చేసింది. ఇవైతే రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయండి. బ్లాక్ బ్లూ ఉన్నాయి కదా. కొన్ని వచ్చి పెయింటింగ్ శారీస్ అనమాట, క్రష్ మీద పెయింటింగ్ అండి. చాలా బాగుండే అవి కూడా. మంచి మంచి కలర్స్ ఉన్నాయి, లైట్ గ్రీను, పీచ్ కలరు ఇట్లా. ఈసారి ఎక్కువ కొంచెము క్రీమ్, బ్లాక్ షేడ్స్ అవి ఎక్కువ ఉన్నాయన్నమాట. క్రీమ్ అండ్ బ్లాక్, బ్లాక్ అండ్ వైట్ అలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి. చూసారు కదా, ఇంకా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. కాకపోతే బిగ్ బార్డర్ వచ్చిందనమాట. ఇది తక్కువ కాస్ట్ అండి, 500 చేంజ్ ఏమో ఉంది. శారీ కూడా చాలా బాగుంది, రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుందండి. 510 రూపీస్ అనమాట. మళ్ళీ మనకు డిస్కౌంట్ ఉంటుంది అనమాట, తక్కువ పడుతుంది కొంచెం. ఈ శారీ కూడా బాగుంది. ఇవి రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయండి, సింపుల్గా బాగుంటాయి బయటికి వేర్ చేయడానికి. అట్లాంటి కలెక్షన్ అయితే చాలా ఉందండి ఈసారి అయితే. కొంచెం 500-600 అయితే మంచి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇది కొంచెం రేట్ ఎక్కువ ఉన్నట్టుందండి ఇది వచ్చేసి. అలా కొన్ని శారీస్ అయితే వాళ్ళు చూపించారనమాట. నేను ఫస్ట్ క్రీమ్లో అడిగాను అనమాట, తర్వాత వాళ్ళు కొంచెం ఫస్ట్ బడ్జెట్ ఎక్కువ చూపించారు, తక్కువ బడ్జెట్లో చూపించండి అని అడిగాను. మళ్ళీ వాళ్ళు తక్కువలో కూడా చూపించారండి, తక్కువ నుంచి ఎక్కువ వరకు మనం నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం తక్కువ కాస్ట్ అండి. నేను ప్రైజెస్ కూడా దీని మీద చూపిస్తున్నాను, చూసాను ఫ్రెండ్స్. అవి కొంచెం ఫస్ట్ చూపించినా కొంచెం ఎక్కువ ఉండే అనమాట. ఇవి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే ఇవి చూపించారు నాకైతే. ఇది వచ్చి బ్లాక్ మీద చిన్న చిన్న వైట్ కలర్ ఇట్లా హాట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి వైట్ మీద మొత్తం ఫ్లోరల్ బ్లాక్ ప్రింట్ ఇచ్చారు, బాగుండే అది కూడా. ఇది తక్కువ కాస్టే అండి, నేను కాస్ట్ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. 600 సమ్ ఉన్నట్టుంది, 500-600 ఆ రేంజ్లోనే ఉందన్నమాట. ఇవి చూసారు కదా, ఇవి కొన్ని శారీస్ అనమాట. ఇవన్నీ కాటన్, ఇవి కొన్ని ప్యూర్ కాటన్ ఉన్నాయి. 1100 చేంజ్ అలా ఉన్నాయి ఇవి అయితే. దీంట్లో రెండు సెలెక్ట్ చేసామండి, ఏది బాగుంటుందా అని చూస్తున్నాము. ఒకటి వచ్చేసి మొత్తం ఇట్లా ఫ్లవర్స్లా ఉందన్నమాట డిజైన్ వచ్చి, ఒకటి వచ్చి మనకు బొమ్మలు అలా ఉన్నాయి. ఇది కూడా సేమ్ అదే అండి, కాస్ట్ అయితే 1300 చేంజ్ ఉందన్నమాట, 1310 రూపీస్ ఉందండి. ఇది సేమ్ చూడడానికి రెండు ఒకేలా ఉన్నాయి, కాకపోతే క్వాలిటీ అయితే డిఫరెన్స్ అండి. దీని క్వాలిటీ వేరే, దాని క్వాలిటీ వేరు. అది క్వాలిటీ చాలా బాగుండే అండి, 1310 రూపీస్ది. స్మూత్గా ఉంది క్లాత్ అయితే, చాలా బాగుండే అనమాట. నెక్స్ట్ దాంట్లోనే బ్లాక్, అలా కొన్ని శారీస్ అయితే చూసానమాట, ఫ్యాన్సీ శారీస్. ఇది 1200 అండి ఈ శారీ, రెగ్యులర్కి బాగుంటుంది ఇది.
దాంట్లోనే లీవ్ ప్రింట్ అనమాట, కొంచెం డిఫరెన్స్ 13-10 ఇది కూడా. ఈ పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందండి, ఇవి పిల్లలకే కాకుండా మంచిగా ఉంటాయి శారీస్ అయితే, కంఫర్ట్ ఉంటాయి శారీస్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ కాటన్ శారీస్ అనమాట పక్కనవి. ఇవన్నీ కొంచెం వాటిని ఏమంటారు ఫ్యాన్సీ శారీస్ అనమాట. క్లాత్ నాకు నేమైతే ఐడియా లేదండి, వాళ్ళు చెప్పారు నేమ్, నాకైతే ఐడియా లేదు నేమైతే, అయితే ఫ్యాన్సీ అనమాట. ఇవన్నీ కొన్ని కాటన్ ఉన్నాయి, కొన్ని డోలా సిక్స్ అంటే బిన్ని క్రేఫ్ అంటారు కదా, అలా చాలా నేమ్స్ అయితే ఉన్నాయి. అక్కడైతే క్వాలిటీని బట్టి రేట్ ఉన్నాయి, చూసారు కదా 12-30 రూపీస్ అనమాట. ఒకే దాంట్లో మనకు 2-3 క్వాలిటీస్ అలా కూడా ఉన్నాయండి, మన బడ్జెట్లో తీసుకోవచ్చు. ఇక్కడైతే నాకు అది నచ్చింది బాగా. ఇవి వచ్చి పోచంపల్లి కాటన్ అండి, బార్డర్ వచ్చింది ప్యూర్ బాగుందండి, ఇది క్వాలిటీ బాగుంది, 13 చేంజ్లో ఉంది. ఇక్కడ ఇది వచ్చి పట్టు శారీ అనమాట, క్వాలిటీ చాలా బాగుండే అనమాట. హెల్లోకి మంచి మ్యాంగో హెల్లో అనమాట, హెల్లో కలర్కి మంచి మెరూన్ బార్డర్ అయితే ఇచ్చారు, మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉందండి. పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఆ శారీ అయితే. నెక్స్ట్ ఇది కొంచెం క్రష్లో చూపించారండి, కట్ వర్క్లో శారీస్. కొన్ని బనారస్లో ఉన్నాయన్నమాట, మష్రూమ్ సిల్క్ శారీస్. కొన్ని బనారస్లో చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే. కొన్ని ఇక్కడ పెట్టారు, నేను పిక్స్ కూడా వీలైతే యాడ్ చేస్తాను. ఇవన్నీ అవే అనమాట, ఫ్లవర్స్ బర్డ్స్ చూసారు కదా, అలా నీట్గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఈ మోడల్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కట్ వర్క్ బాగా రన్నింగ్ కదండి, అలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని కాటన్ శారీస్ అనమాట, ఇవి అన్నీ 500 అలా అనమాట, ఆ రేంజ్లో ఉన్నాయండి. మరి కొన్ని అడిగాను నేను, ఇది 450-500 అలా ఉన్నాయన్నమాట. కొంచెం ఈ క్వాలిటీ కొంచెం తక్కువ ఉందన్నమాట. ఇప్పుడు నేను 13-10లో చూపించాను కదా, ఇవి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి. అలాంటి డిజైన్ మనం వేర్ చేయాలనుకుంటే సేమ్ ఇక్కడ పక్కన కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి, నేను చూపించేటివన్నీ కొంచెం 480-500 లోపల అనమాట. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేటివి. ఈ ప్రింట్స్ కూడా బాగున్నాయండి, నాకు చాలా బాగా అనిపించాయి, నీట్గా ఉన్నాయన్నమాట శారీస్. ఇలాంటివి మనం తీసుకొని కూడా డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి రెగ్యులర్ వేర్కి. మంచి లాంగ్ డ్రెస్ అవుతుంది మనకి, 500 లోపలే లాంగ్ డ్రెస్ అవుతుంది అనమాట. బ్లాక్ దుపట్టా మన దగ్గర ఉంటుంది కదా,
అలా పేరప్ చేసుకోవచ్చు, శారీస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. సేమ్ దాంట్లోనే కొన్ని బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, ఇంతకుముందు మనకి డాల్స్ వచ్చిండే అనమాట, ఇవి చూసారు కదా, ఫ్లవర్స్ వచ్చి లీవ్స్ వచ్చిందనమాట ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో. అలా చాలా మనకు నచ్చిన ప్రింట్స్ అన్నీ ఉన్నాయండి. అది ఒక్కటే కాకుండా వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా చూపిస్తారు మనకైతే ఆ కాంబినేషన్లో అయితే. చూడండి, నాకు కొంచెం డాల్స్ అంతా కనిపించలేదు, కొన్ని ఫ్లవర్స్ చూపించారనమాట. ఇవి కొన్ని చూసానండి, కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇవి కూడా పెట్టుబడులకు కూడా బాగుంటాయండి, తక్కువ బడ్జెట్లో మంచిగా బాగా కనిపిస్తాయి, నీట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు శ్రావణ మాసానికి మనకి యూజ్ చేసుకోవచ్చు తంబులానికి. కొన్ని బ్యాగ్స్ అయితే అక్కడ చూసానండి నేను, అవన్నీ కలర్స్ అనమాట. ఇవి కూడా సేల్ చేస్తున్నారు అక్కడైతే, దాని మీద ప్రైస్ కూడా మెన్షన్ చేసింది. రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలానికి ఇస్తాం కదా, అలా పర్చేస్ చేయొచ్చు మనమైతే. ఇవి కూడా ఉన్నాయి, మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి దాంట్లో, మంచిగా రెడ్, ఎల్లో. చూడండి, మధ్యలో పట్టుకోవడానికి పైన కూడా మంచిగా బ్యాంగిల్ డిజైన్ అయితే ఉందండి, చాలా బాగుంది. ఇలా మనం ఇలా పర్చేస్ చేసుకొని రిటర్న్ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ టైం చూసానండి, మునిపిన్నిసార్లు వచ్చాను కానీ కనిపించలేదు నాకైతే మరి అప్పుడైతే. ఇవి కొన్ని షిఫాన్ శారీస్ చూసానండి, చాలా బాగుంది. డెఫినెట్గా మీరు లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవాలని ఐడియా ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. నాకు ప్రింట్స్ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది, మెత్తగా ఉందన్నమాట. అది ఎన్నిసార్లు వాష్ చేసినా పాడైతే అవ్వదండి, క్లాత్ అయితే అంత బాగుందన్నమాట. చూడండి, ప్రింట్స్ కూడా కొన్ని చూపిస్తున్నాను. నా కలెక్షన్ బాగా అనిపించి మీకు యూజ్ అవుతుందని అయితే మెయిన్గా కొన్ని అయితే షూట్ చేశానమాట. మామూలుగా వెళ్ళానమాట, ముందు శారీస్ కానీ తీసుకొని వెళ్ళిపోయాను, తర్వాత ఇక్కడ నాకు షిఫాన్లో చూడగానే చాలామందికి యూజ్ అవుతుంది అనిపించిందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది 15 రూపీస్ అండి. ఇవి క్రేప్ అండి, ఇప్పుడు చూపించేది పక్కన క్రేప్ అనమాట, ఇటు చూపించే షిఫాన్స్ అనమాట. వాళ్ళు అన్నీ చూపించారు మనకి, క్రేప్ షిఫాన్స్ అన్నీ చూపించారు. కొన్ని అడిగితే చూడండి, మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి, ఆరెంజ్ కలరు, యాష్ కలరు, పింక్ కలరు, ఇలా ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చేది. ఇది అయితే బాగుంది అనమాట, గ్రే కలర్ వచ్చేసి అయితే చాలా బాగుంది అది క్లాత్. ఇవన్నీ అవే రేట్లో అనమాట, 500, 600, 700, 1000 రూపీస్ లోపలే అనమాట, మీకు 700 లోపలే ఉంటాయి ఇవన్నీ. చూసారు కదా, ఇలా షిఫాన్స్లో బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా యూజ్ అవుతుంది. ఈ బ్లూది అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, మంచి ఇట్లా మీగడలా ఉందన్నమాట క్లాత్ అంతా బాగుంది. ఇది లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. మనకు మీటర్ వచ్చి బయట కూడా 150-200 అలా ఉంటుంది. ఇలా మన నచ్చిన ప్రింట్స్ కనిపించినప్పుడు తీసుకోవడం పెట్టండి, 2 టైమ్స్ అలా శారీ కట్టేసుకొని మళ్ళీ మనం ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు. సేమ్ ఇవన్నీ అవే అనమాట, ప్రింట్స్ చాలా బాగున్నాయి. చూడండి, 520 రూపీస్ ఈ శారీ అయితే. అది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయన్నమాట, కొన్ని వీలైనవి మీకు చూపిస్తున్నాను. ఈ బ్లూ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట, చాలా బాగుంది కూడా. నెక్స్ట్ ఇంకో ప్రింట్ అండి, ఆరెంజ్ వైట్ కాంబినేషన్ అనమాట, ఇది కూడా బాగుండే. మెయిన్గా ఇవన్నీ క్వాలిటీస్ బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి క్వాలిటీ. చూడండి, ఇది కూడా ఆరెంజ్ అండి. అవి శారీస్ కూడా బాగుంటాయండి, బ్లూ నేను చూపించాను కదా, రెడ్ బ్లూ, వైట్ శారీ, వైట్ మామూలుగా మన డిజైనర్ బ్లౌజ్ కొంచెం చికెన్ కర్రీ బ్లౌజ్ అలా వేర్ చేసుకొని చిన్న లేస్ అటాచ్ చేసిన శారీ అయితే మంచి హెవీ కాస్ట్లీ శారీలాగా అయిపోతుందండి. ఇక్కడ కొన్ని అయితే 50% ఆఫ్ పెట్టారండి, ఎవరికైనా యూజ్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట. కొంచెం పాత ఉంటాయి కదా, కొంచెం మనకు ఓల్డ్ అయిపోయినాయి, అవి అయితే పెట్టారనమాట ఆఫర్లో అయితే. ఇవన్నీ 50% ఆఫ్ అండి. ఇవి కొన్ని కలెక్షన్ అయితే అక్కడ ఉందన్నమాట, ఎవరికైనా యూజ్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ అవే అనమాట 50%వి. ఇవన్నీ ఒక సైడ్ పెట్టారండి షాప్లో అయితే, 10-50%. ఇక్కడ కొన్ని అక్కడ అరేంజ్ చేశారండి శారీస్ అయితే. చూసండి, ఇవైతే మష్రూమ్ సిల్క్ శారీస్ అని చెప్పారండి, బనారస్వి. కొన్ని పైతానిక్ బార్డర్ వచ్చాయండి, మునియా బార్డర్ వచ్చి, ఈ థ్రెడ్ వర్క్ శారీ అండి, చాలా బాగుండే పిక్ అయితే యాడ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.